నేను మీ మీద గౌరవం చాలా ఉంది, మీ మీద మా అందరికి కూడా. యువత మొత్తాన్ని మిమ్మల్ని గౌరవించారు కాబట్టి మీరు ఈరోజు ఈ పదవిలో ఉండగలిగారు. మీ రోజు మీకు ఈరోజు ఆ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సపోర్ట్ చేశాడు కాబట్టి మీరు ఈ రోజున అధికారంలో ఉన్నారు. ప్రశ్నిస్తే ఎందుకు సార్ మీకు కోపం వస్తుంది? ప్రతి వాడు ప్రశ్నిస్తాడండి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు. మీకు సపోర్ట్ చేసినప్పుడు మాట్లాడే హక్కు మాకు లేదా? ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఏం ప్రశ్నించారు? ఆయన మా సినీ పరిశ్రమకు నిధులు అడిగారా? లేకపోతే ఆయన సొంత అవసరాలకు నిధులు అడిగారా? అంత బాధపడిపోతున్నారండి సార్. మరి రాయపాటి సాంబశివరావు గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, మరి మీరేం చేశారు సార్? నేనేం పవన్ కళ్యాణ్ని వెనకేసుకొచ్చి లబ్ధి పొందాలని కాదు. గత ఎన్ని సంవత్సరాలుగా మీకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది? మీరు పోలవరం నిర్మించగలిగారా? నిధులు లేవు. నిధులు లేనప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? నిధులు వస్తాయి. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు ఖచ్చితంగా యువత మేల్కొనండి. ఇది ఏ ఒక్కడి కోసమో కాదు, ఎవరి హక్కు కోసమో కాదు, ఇది మన అందరి హక్కు, రాబోయే తరాల హక్కు. ప్రతి చోట నుంచి తరమేశారు, చెన్నై నుంచి తరమేశారు, హైదరాబాద్ నుంచి తరమేశారు. ఈ రోజున అమరావతిలో మీరు సాధించి మీరు చేసినటువంటి మీరు పెట్టిన పెట్టుబడులతోటి ఏం పెట్టగలిగారు అమరావతిలో? ప్రజలు రైతులు ఇచ్చినటువంటి ఉచిత భూములు కాబట్టి ఈ రోజున ఒక బౌండరీ వేయగలుగుతున్నారు. కాకపోతే ఆ బౌండరీలో మీరేం చేయగలిగారు? ఒక చిన్న బిల్డింగ్ కట్టారు 3 సంవత్సరాల్లో. ఒక చిన్న బిల్డింగ్ కట్టారు, 10 సంవత్సరాలు అక్కడ హక్కు ఉంది, దాన్ని వదిలేసుకొచ్చారు. ఎందుకు వదిలేయాలి? ఈ ప్రశ్నలన్నీ వేస్తే మీరు సమాధానం చెప్పగలరా? 13 సంవత్సరాలు మీరు హైదరాబాద్లో ఉండి 13 జిల్లాలను పరిపాలించలేదా? అప్పుడు అనిపించలేదా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని, ఈ ప్రాంతంలో దగ్గర లేకపోతే ఏం జరగదని ఇంకో మంత్రిని ఎవరన్నా పెట్టారా? ఏమీ లేదండి, అన్ని డ్రామాలు. ఏ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు మీకు ఎంత సపోర్ట్ చేశాము? ఏం ఆశించి చేశాము? మేమేం ఆశించలేదే. ఈ రోజు కూడా ఏం ఆశించట్లేదే. మాకు 4 సినిమాలు వస్తే చాలనుకుంటాం మేము.